हाय एवरीवन, वेलकम टू ट्राई हेल्दी। दिस इज हेमा। ఈ రోజు మీకు నేను కండెన్స్డ్ మిల్క్ అండ్ క్రీమ్ ఏమీ లేకుండా పాలు పంచదారతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో నేను పాలు కాయబోతున్నాను। సో పాలు కాసే ముందుగా ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మనం ఇట్లా చుట్టూ దాన్ని కడిగినట్లు కడిగి దాన్ని వాటర్ అంత వంపుకోవడం వల్ల మనము పాలు కాచేటప్పుడు అడుగంటకుండా ఉంటాయి। ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, ఒక హాఫ్ లీటర్। ఇందుకోసం మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ నే వాడండి, వెన్న తీసిన పాలను వాడితే ఐస్ క్రీమ్ మనకి అండ్ సాఫ్ట్గా రాదు। సో ఇక్కడ మొత్తం హాఫ్ లీటర్ పాలను నేను యూజ్ చేయట్లేదు, కొంచెం పాలను ఉంచాను। ఈ కొంచెం పాలని ఒక చిన్న బౌల్లో తీసుకొని అందులో ఇప్పుడు నేను సో ఈ విధంగా నేను బౌల్లో తీసుకుంటున్నాను కొంచెం పాలని। ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుంటున్నాను। కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసి నేను ఇప్పుడు ఈ పాలల్లో మిక్స్ చేయబోతున్నాను। మనం క్రీమ్ వాడట్లేదు కదా, క్రీమ్ బదులుగా మనము ఈ కార్న్ ఫ్లోర్ ని మొక్కజొన్న పిండిని వాడుతున్నాను నేను। సో ఈ మొక్కజొన్న పిండి మనకి పాలని థిక్ చేస్తుంది। సో ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా మనము మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి। పాలు మనకి ఇలాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత పాలనంతా మిక్స్ చేసుకోవాలి। పైన ఉన్నటువంటి వెన్న అంతా కూడా మనము మొత్తం మిక్స్ చేస్తూ లోపలికి వేసుకోవాలి। వెన్న అంతా కూడా పాలల్లో మనకి కరగాలి, అలా కరగడం వల్ల మనకి ఐస్ క్రీమ్ మంచి టెక్స్చర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది। సో ఇట్లా ఒక మనము మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనము ఈ పాలని కాచుకోవాలి। ఇలా కాచుకున్న తర్వాత మనం ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ ని వాటర్ పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కార్న్ ఫ్లోర్ పాల మిక్చర్ అంతా కూడా మనము ఈ పాలల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। వన్స్ మనము కార్న్ ఫ్లోర్ పాలని యాడ్ చేయగానే పాలల్లో పాలు అనేవి థిక్ అవుతాయి, చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది పాలు థిక్ అయినాయి। సో మనము కంటిన్యూస్గా ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి। వన్స్ మనము ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్ని యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల వరకు మనము కుక్ చేసుకోవాలి। ఇక్కడ చూస్తున్నారు కదా బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది। ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనము సిమ్లో ఉంచుకొని బాగా మనము కుక్ చేసుకోవాలి। సో ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది పాలు అనేవి ఎంత థిక్గా అయినవో। సో ఈ విధంగా మనము కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను। షుగర్ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే మీరు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ షుగర్ అనేది దీనికి పట్టదు, సో కొంచెం షుగర్ సరిపోతుంది। సో నేను పక్కన ఉంచుకొని చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ పాల మిక్చర్ని అంతా కూడా మిక్సీ పట్టుకున్నాను, ఎందుకంటే మనము చల్లారిన తర్వాత పైన మీగడంతా కడుతుంది పాలకి, సో అదంతా మనకి ఆ లంప్స్ అంతా ఉండకుండా ఉండడానికి నేను ఇట్లాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను। ఇందుని నేను ఒక కంటైనర్లో వేసుకొని నేను ఇప్పుడు డీఫ్రోస్ చేసుకుంటున్నాను। ఇట్లా అల్యూమినియం ఫాయిల్తో మనము కవర్ చేయడం వల్ల ఐస్ అనేది పైన పట్టకుండా ఉంటుంది, లోపల కూడా మనకి ఐస్ క్రీమ్ కూడా ఐస్ అంతా కూడా క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి। సో ఇట్లాగా మనము ఒక 4 అవర్స్ వరకు దీన్ని మనము డీఫ్రోస్ చేసుకోవాలి। ఒక 4 అవర్స్ అయిన తర్వాత మనము ఐస్ క్రీమ్ తీసి చూద్దాం। ఇది ఫుల్గా గడ్డ కట్టకూడదు, 4 అవర్స్కి మనకి ఆల్మోస్ట్ కొంచెం గడ్డ కట్టేస్తుంది ఇది। సో ఇలా తీసి చూస్తే సో ఈ విధంగా ఉంటుంది 4 అవర్స్ తర్వాత। దీన్ని నేను ఇప్పుడు మళ్ళా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మీరు చేత్తోనే ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు, అలా కాకుండా మీకు గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం దీన్ని మళ్ళీ మనము ఇంకొకసారి మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి। సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మనము ఈ ఐస్ క్రీమ్ని అంతా మిక్సర్ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోబోతున్నాం। ఇందులో నేను వెనీలా ఎసెన్స్ని యాడ్ చేయలేదు, ఇప్పుడు నేను వెనీలా ఎసెన్స్ని ఇందులో యాడ్ చేయబోతున్నాను। వెనీలా ఎసెన్స్ బేసిక్ అండి, ఇక్కడ నేను మీకు వెనీలా ఐస్ క్రీమ్ అండ్ ఓరియో బిస్కెట్స్ ఐస్ క్రీమ్ ఈ 2 రకాలు మీకు చూపించబోతున్నాను। సో ఇందులో నేను ఒక ఫ్యూ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను। సో అందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను, సాల్ట్ మనకి స్వీట్స్ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఐస్ క్రీమ్లో। సో ఇక్కడ నేను దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను।
సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో. సో ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనము ఐటెట్ కంటైనర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన విధంగా నేను మీకు టూ వెరైటీస్ చూపించిపోతున్నాను, ఒకటి ప్లెయిన్ వెనీలా అండ్ ఇంకోటి వచ్చేసి ఓరియో. సో ప్లెయిన్ వెనీలాకి ఇంక నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు, దీన్ని ఒక కంటైనర్లో తీసుకొని ఇలాగ అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ డీఫ్రోస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇంకొక వెరైటీ చెప్పాను కదా ఓరియో బిస్కెట్స్ తోటి, దానికోసం నేను ఇంకొక కంటైనర్లో మిగిలిన ఐస్ క్రీమ్ మిక్చర్ అంతా కూడా తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఓరియో బిస్కెట్స్ని యాడ్ చేయబోతున్నాను. ఓరియో బిస్కెట్స్ని నేను ఇట్లాగా క్రష్ చేసుకుంటున్నాను. మీరు ఒక పాలిథిన్ కవర్లో తీసుకొని కూడా మనకి రోలింగ్ పిన్ ఉంటుంది కదా చపాతీ చేసే కర్రీతో కూడా మనము మెత్తగా పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 బిస్కెట్స్ని మాత్రం ఇలా పౌడర్గా చేశాను అండ్ ఇంకొక 3-4 బిస్కెట్స్ని కొంచెం పెద్ద పెద్ద చంక్స్గా కట్ చేసుకుని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు పెద్ద చంక్స్ వేయడం ఇష్టం లేకపోతే మీరు ఇట్లాగ మెత్తగా పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, అలా కాకుండా ఇలాగ కొంచెం పెద్ద చంక్స్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్రీమ్ని బిస్కెట్స్ని సపరేట్ చేయట్లేదు, మొత్తం ఇలాగ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనము ఒక క్విక్గా మిక్స్ చేసుకొని సేమ్ మ్యాస్ట్రీస్ మనం వెనీలాకైతే ఎట్లా కవర్ చేసామో అలాగే కవర్ చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడే క్రీమీగా ఉంది ఇది. సో దీన్ని కూడా ఇప్పుడు నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని డీఫ్రోస్ట్ చేసుకోబోతున్నాను. సో అల్యూమినియం ఫాయిల్తో ఇలాగ కవర్ చేసుకోవాలి. సో అల్యూమినియం ఫాయిల్ మనకి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనము కవర్ చేసుకొని ఒక 5-6 అవర్స్ మనము డీఫ్రోస్ట్ చేసుకోవాలి. సో 5-6 అవర్స్ తర్వాత సో ఈ విధంగా మనకి వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయింది. చాలా గట్టిగా వచ్చింది అండ్ ఐస్ క్రిస్టల్స్ అనేది ఏమీ ఫామ్ అవ్వలేదు, ఎందుకంటే మనం 2 times మిక్సీ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టాం కదా, అందువల్ల మనకి ఐస్ క్రిస్టల్స్ అనేది ఏమి ఫామ్ అవ్వలేదు. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా అండ్ ఎంత జ్యూసీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా మనము ఐస్ క్యూబ్స్ స్కూపర్తో మనము తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి క్రీమీగా ఉండేటువంటి వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయింది. దీన్ని మీరు డ్రై ఫ్రూట్స్తో కానీ లేకపోతే ఇలా టూటీ ఫ్రూట్తో కానీ డెకరేట్ చేసుకుంటే టేస్టీగా ఉండేటువంటి వెనీలా ఐస్ క్రీమ్ రెడీ. ఇందులో నేను ఎటువంటి కండెన్స్డ్ మిల్క్ కానీ విపింగ్ క్రీమ్ కానీ వాడలేదు, ఓన్లీ పంచదార, మిల్క్ అండ్ కార్న్ఫ్లోర్ ఈ 3 మాత్రమే యూస్ చేశాను అండ్ వెనీలా ఎసెన్స్. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెనీలా ఐస్ క్రీమ్ రెడీ. అండ్ నా ఇప్పుడు మనము ఓరియో బిస్కెట్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను దీన్ని స్కూప్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా మధ్య మధ్యలో అంతా ఓరియో బిస్కెట్స్ అండ్ ఐస్ క్రీమ్, చాలా బాగుంటుంది టేస్ట్కి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇందులో నేను ఎటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏది యూస్ చేయలేదు, ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ అంతాను లైక్ విప్పింగ్ క్రీమ్ కానీ అలాగే కండెన్స్ మిల్క్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు. ఇవి అందరికీ అందుబాటులో ఉండే వాటితో నేను ఐస్ క్రీమ్ ఇక్కడ చేశాను. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే హెల్దీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.